కుటుంబ పాలనతో అవినీతి అభివృద్ధికి రాష్ట్ర సర్కారు సహకరించట్లేదు అలాంటి వారిని తెలంగాణ దూరం పెట్టాలి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం సికింద్రాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోదీ అవినీతి పరులపై పోరాడాలా వద్దా అని ప్రశ్న కోర్టుకెక్కిన పద్నాలుగు పార్టీలకు చుక్కెదురైందని వ్యాఖ్య పదకొండు వేల మూడు వందల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం తిరుపతికి వందే భారత్ రైలు ప్రారంభం పదమూడు ఎంఎంటిఎస్ రైళ్లు కూడా కేంద్రం అభివృద్ధి పనులు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం బాధపడుతుంది నిజాయితీగా పనిచేసేవారంటే అవినీతి పనులకు భయం వాళ్ళే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు తండ్రి కుమారుడు కుమార్తె అంతా అధికారంలో ఉంటారు కానీ దేశ హితం సమాజ సమాజం కోసం బాధ్యత తీసుకోరు ప్రతి ప్రాజెక్టులో ప్రతి పెట్టుబడిలో తమ కుటుంబ స్వార్థ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటారు వారి పెత్తనాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే సహించలేరు తెలంగాణ ప్రజలు అటువంటి వారిని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది కుటుంబ పాలనే అవినీతికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కుటుంబ పాలన అవినీతి కలిసే ఉంటాయని ఆ రెండింటితో అమేకమైన వ్యక్తులు అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తారని ఆరోపించారు శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని తొలుత బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు ఇక్కడి నుంచి తిరుపతికి కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు అనంతరం పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విచ్చేశారు ఈ వేదిక నుంచి పదకొండు వేల మూడు వందల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ప్రధానంగా తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేసిన కృషి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలతో ఆయన ప్రసంగం సాగింది తెలంగాణ అభివృద్ధిలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు సహకరించనందునే అనేక ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతుందని మోదీ ఆరోపించారు రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలకు తాము నెరవేరుస్తామన్నారు రాష్ట్ర అభివృద్ధికి రానున్న కాలంలో ఎంతో కీలకమైందని తెలంగాణ ప్రజలు అవినీతి పనులను దూరంగా ఉంచాలని ఆయన కోరారు పదమూడు ఎంఎంటేస్ ర్యాలతో అభివృద్ధికి ఊతం అని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి మాట్లాడారు కుటుంబ పాలనతోనే అవినీతి ఆయన ఒక ఒక విన్నపం చేశారు తెలంగాణ ప్రజలకు అవినీతిని అవినీతి పనులను జైల్లో పెట్టాలా వద్దా అని చెప్పేసి నేను అడుగుతున్న తెలంగాణలో ఏ ఒక్కరైనా ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడమని చెప్పారా కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిని కాపాడమని చెప్పి బీజేపీకి ఎవరైనా చెప్పారా ఎందుకు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు ప్రధానమంత్రి గారు నేను సూటిగా అడుగుతున్నా ఎన్ని సంవత్సరాలకెళ్ళి ఈ మాటలు చెప్తున్నారు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు మీరు ఆ హిందీ భాషలో వచ్చిన పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఎన్నిసార్లు చెప్తారు ఈ మాట ఇక విడిచిపెట్టేదే లేదు అవినీతి పర్లను అవినీతి పర్లను జైల్లో వేస్తున్నా అన్నాడు అవినీతి జరిగిందని మీరే చెప్తున్నారు అవినీతి పర్ల జైల్లో వేస్తామని మీరే చెప్తున్నారు కనీసం కేసు కూడా పెట్టట్లేదు నేను సూటిగా అడుగుతా బీజేపీని బీ ప్రధానమంత్రిని ఇప్పటిదాకా కేసీఆర్ కుటుంబం మీద మీరు పెట్టిన ఒక్క కేసు చెప్పండి కేసీఆర్ కుటుంబానికి కాసేపు పక్కన పెడదాం తెలంగాణలో దోపిడికి కారణమైన రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మీద కాంట్రాక్టర్ల మీద ఈ తెలంగాణ మంత్రుల మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క చర్య ఒక్క ఒక్కటంటే ఒక్క చర్య చెప్పండి ఒప్పుకుందాం ఇక ఢిల్లీలో ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన లిక్కర్ స్కామ్లో ఇప్పటికి కూడా ఆమె నిందితురాలు కాదు ఆమె సాక్షిగానే పెట్టారు ఎందుకు ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకొని దేశం నుంచి ఓసారి ప్రధానమంత్రి వస్తాడు ఓసారి హోంమంత్రి వస్తాడు అయిపోయింది ఇక తెలంగాణను అవినీతిని నిర్మీలిస్తాం తెలంగాణలో అవినీతి పాలన అంతమవుతుంది తెలంగాణలో దోసుకున్న వాళ్ళని జైల్లో పెడతాం ఏంది పెట్టేది ఇప్పటిదాకా ఒక కేసు పెట్టిన పాపన పోలేదు ఒక్క ఎఫ్ఐఆర్ చేయలేదు ఈరోజు దాకా గత ఈ వ్యాఖ్యలు మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం మూడు సంవత్సరాలుగా చూస్తున్నాం ఈ కామెంట్స్ అరిగిపోయిన రికార్డుని మూడు సంవత్సరాలుగా చూస్తున్నాం ఒక్కటంటే ఒక్క ఎఫ్ఐఆర్ ఈరోజు దాకా తెలంగాణ మంత్రుల మీద చేయలేదు తెలంగాణ కాంట్రాక్టర్ల మీద చేయలేదు తెలంగాణ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మీద చేయలేదు కేసీఆర్ కుటుంబం మీద చేయలేదు ఒక్క ఎఫ్ఐఆర్ అంటే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు నేను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని అప్పుడే తీసుకొచ్చి కేసీఆర్ని ఉరేయమని అడగాను ఫెడరల్ వ్యవస్థలో ఎవరి ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి అడగము ప్రాసెస్ అనేది స్టార్ట్ కావాలి కదా ఎందుకో కంప్లైంట్స్ లేవా కంప్లైంట్స్ లేవా అప్పటి యూపీఏ ప్రభుత్వము కేవలం శంకరరావు అనే ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఒక 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 నోటీస్ ఒక కంప్లైంట్ ఇచ్చేస్తే సిబిఐకి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ అంతా బయటకు వచ్చింది కదా ఆ రోజు ఈరోజు మీ ఎంపీలు సంజయ్ కంప్లైంట్ ఇచ్చిండు అరవింద్ కంప్లైంట్ ఇచ్చిండు ఎందుకు లక్ష్మణ్ కంప్లైంట్ ఇచ్చిండు ఇటు లోక్సభ ఎంపీలు అటు రాజ్యసభ ఎంపీలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంతమంది కంప్లైంట్ ఇస్తే రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఆమె ఎవరు షర్మిలా కంప్లైంట్ కాసేపు పక్కన పెడదాం మీ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు లక్ష్మణ్ అరవింద్ అలాగే సంజయ్ ముగ్గురు కంప్లైంట్ ఇచ్చారు కదా ఇచ్చి కూడా మూడు సంవత్సరాలు లక్ష్మణ్ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది కదా ఎందుకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఈ రోజు దాకా నమోదు అవ్వలేదు కేసీఆర్ కుటుంబం మీద తెలంగాణ మంత్రుల మీద తెలంగాణ దోచుకుంటున్న కాంట్రాక్టర్ పైన ఆంధ్ర కాంట్రాక్టర్ పైన ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల పైన నేను సూటిగా అడుగుతున్నా ఎన్ని ఎన్ని రోజులు చెప్తారు అయ్యి ఓట్లో డబ్ డబ్బలో ఓట్లు పడ్డంత వరకు ఈ సోది మనం వింటూనే ఉండాలి యాక్షన్ ఉండదు తొక్కా ఉండదు ఏది ఉండదు వస్తారు వచ్చేటప్పుడు మనం అనుకున్నా ఏ ప్రధానమంత్రి వస్తున్నాడు ఇక అయిపోయింది అనుకున్నాలే ఈయన అరిగిపోయిన రికార్డు మళ్ళీ చెప్పాలి మళ్ళీ పోవాలి మళ్ళీ సేమ్